జాగ్రత్తగా వినండి, యేసయ్య అందరి కోసం వచ్చాడని మనం నమ్ముతున్నాం. యేసయ్య రక్తం అందరి కోసం కార్చాడా, ఏదో ఒక ప్రాంతం కోసమే కార్చాడా? ఇస్రాయేలు కోసమే కార్చినట్టయితే అసలు మనం బాప్తిజం తీసుకోవటం ఎందుకు, మనం మందిరానికి రావటం ఎందుకు? అదేంది ప్రభు ఆ మాట అన్నావు నువ్వు? ఆ మాట అన్నావేంది? ఇస్రాయేలు వారి కోసమే వచ్చానన్నావేంది? అంటే మా కోసం రాలేదా? అప్పుడు మేము ప్రార్థన చేయొద్దా? మాకెవరు దిక్కు అని మనకు ఒక డౌట్ రావచ్చు. అంటే ఏసై అన్న దాంట్లో ఆ మాటలు అర్థం ఏంటంటే, ఇస్రాయేలు వారికే నేను సహాయం చేస్తానంటే, ఇస్రాయేలు అనగా నమ్మి బాప్తిజం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇస్రాయేలు సంతతి వారే, ఇస్రాయేలీలకు సహపౌరులు అయిపోతారంట వాళ్ళు. ఇప్పుడు నువ్వు నేను కూడా, నువ్వు బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేస్తాను ఒకసారి బాప్తి, ఓకే వెరీ గుడ్. మనందరము ఇస్రాయేలీల యొక్క సహపౌరులం, అక్క చెల్లెళ్ళం, అన్నదమ్ముళ్ళం. స్తోత్రం చెప్పండి. సహపౌరులు అంటే వారితో కలిసిపోయాం మనం కూడా. మనం కూడా ఓ తోబుట్టువులం లాగా అయిపోయాం వాళ్ళతో, ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లాగా. కాబట్టి ఇప్పుడు బాప్తిజం తీసుకున్న మీరందరూ కూడా ఇస్రాయేలీలు, ఒక తల్లి బిడ్డల్లాంటి వాళ్ళు. ఎవరు? ఒక తల్లి బిడ్డల్లాంటి వాళ్ళు, రక్త సంబంధులు. ఆమె ఎవరో నాకు తెలియదు అని అనటానికి లేదు. నమ్మి బాప్తిజం పొందితే నువ్వు సహపౌరుడివే, సహపౌరురాలువే, వాళ్ళతో కలిసిపోయావు నువ్వు. మనందరి మధ్య సమాధానం ఉండాల, ఐక్యత ఉండాల, కలిసిపోయి ఉండాల. అర్థమైందా? ఈ రోజుల్లో ఒక ఇంట్లో నలుగురు బాప్తిజం తీసుకున్నా ఆ నలుగురికి పడట్లా. ఒక ఇంట్లోనే నలుగురు బాప్తిజం తీసుకున్నారు, తోడి కోడళ్ళకు పడదు, అత్తాకోడళ్ళకు పడదు, మామ అల్లులకు పడదు, అన్నదమ్ములకు పడదు. అన్నదమ్ములే, ఇద్దరు అన్నదమ్ములే, ఒక ఇంట్లోనే ఉండారు, ఒక తల్లికే పుట్టారు, బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ బతుకు మారలా. అన్నదమ్ము అసలు ఈ ఒక తల్లి కడుపును పుట్టడం పక్కన పెడితే, అసలు ఏసఐ రక్తంలో కడగబడ్డారు, రక్త సంబంధులు అయిపోయారు వీళ్ళిద్దరు. అసలు మామూలుగా ఈ అన్నదమ్ములు, ఈ అక్క చెల్లెళ్ళు అయినా కూడా పడట్లా. గ్రూపులు వారైపోతున్నారు, నీదో గ్రూపు, నాదో గ్రూపు. అవ్వ ఎంత దారుణం ఇది! క్రైస్తవులై ఉండి గ్రూపులా, ఒక ఇంట్లోనే గ్రూపులు, నీదో గ్రూపు, నాదో గ్రూపు, పోతావు పాతాళానికి. గ్రూపులు పెట్టిన వాళ్ళు, గ్రూపులు పెట్టేది సాతాను, దెయ్యం. ఇందా చెప్పాను కదా, దెయ్యం చేసే పని. నువ్వు ఈ లోకంలో కూడా గ్రూపులు పెట్టావంటే, గ్రూపులు పెట్టిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళకి పరలోకంలో స్థానం లేదు. జాగ్రత్తగా వినండి, గ్రూపులు పెట్టొద్దు. నీదో గ్రూపు, నాదో గ్రూపు, నీదొక సంఘం, నాదొక సంఘం, నీదొక దారి, నాదొక దారి, ఇవన్నీ లేవు. నమ్మి బాప్తిజం పొందిన బిడ్డలు ఎవరైనా సరే, ఎక్కడ వారైనా సరే, మనందరం కలిసి ఒక ఐకమత్యం. స్తోత్రం చెప్పండి. ఒక రక్త సంబంధులు మనం, మన దగ్గర గ్రూపులు ఉండకూడదు, తారతమ్యాలు ఉండకూడదు, తేడాలు ఉండకూడదు. వాళ్ళు బయట వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, ఓ బయట వాళ్ళైనా కావచ్చు, బయట వాళ్ళైనా బాప్తిజం పొందిన బిడ్డలు ఉండారంటే నా రక్త వందనాలు చెప్పాలి వాళ్ళకి. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు వెళ్తున్నారనుకో, వందనాలు చెప్పు. వాళ్ళని చేర్చుకోవాలి, గిన్నెటి చన్నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకి. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. మా రక్త సంబంధులు, మేమందరం రేపు పరలోకంలో ఉంటాం, ఈ భూమి మీద దూర దూరంగా ఉంటాం. రేపు మేమందరం ఎక్కడ ఉండాలి? మనందరం పరలోకంలో. నాదో గ్రూపు, నీదో గ్రూప్ అని ఉండదు. నేను నీతో మాట్లాడనని ఉండదు. నేను నీతో మాట్లాడను అన్నాడా, నిన్ను తీసుకెళ్ళిన నరకంలో పాతాళంలో ఎత్తాడు ఏసయ్య. ఏమన్నా అర్థమవుతుందా? అక్కడ అందరూ కలిసిమెలిసి ఉండాలా. ఈ భూమి మీదే తారతమ్యాలు, దౌర్భాగ్యం, సాతాను చేస్తుంది ఇదంతా. కాబట్టి సంఘములో కానీ, కుటుంబములో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా సరే గ్రూపులు పెట్టొద్దు, తేడాలు పెట్టొద్దు. వాళ్ళు ఆ పని చేశారు కదా, వాళ్ళు ఈ పని చేశారు కదా, వాళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళదో గ్రూపు, నాదో గ్రూపు. దయచేసి అలా చేయొద్దు. ప్రతి ఒక్కరిని క్షమించాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ కలిసిపోయి ఉండాలి. ఇది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. ఇది ఐకమత్యత, ఐకమత్యం. ఇది సమాధానం, ఇది ఐక్యత, ఇది కలిసి ఉండటం. ఐదేళ్ళు కలిస్తేనేమవుద్దంట? ఐదేళ్ళు కలిస్తేనే గుప్పిడయ్యింది. లేకపోతే ఈ ఐదేళ్ళు నాకెందుకులే అనుకుంటే, ఒక్కొక్క వేలు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటే ఎలా తేడాలు వచ్చేస్తాయో. క్రైస్తవ్యంలో అలా తేడాలు రానియబాకండా దయచేసి. దేవునికి స్తోత్రం. మనందరము చెప్పండి, మనందరం ఒక్కటే. మనందరము
మనందరము ఏసయ్య బిడ్డలం, ఏసయ్య రక్త సంబంధులం. మనకు తారతమ్యాలు ఉండకూడదు, తేడాలు ఉండకూడదు, ఏసయ్య దగ్గర అయ్యి లేవు. అమ్మ ఇస్రాయేల్ ఇంటికే వచ్చాను, నమ్మి బాప్తిజం పొందుకున్న బిడ్డలేనమ్మా, వారి జీవితాల్లో నేను కార్యాలు జరిగిస్తానమ్మా. నువ్వు కూడా నమ్మి బాప్తిజం తీసుకో, నీ జీవితంలో కూడా కార్యం చేస్తావు. నువ్వు అన్ని రాలివి, కనాను ప్రాంతం నుంచి వచ్చావు, నమ్మి బాప్తిజం పొందు, నువ్వు ఇస్రాయేలీ లెక్కలోకి వెళ్తావు, నీ జీవితంలో నేను కార్యం చేస్తానన్నాడు. నమ్మి బాప్తిజం పొంది సహపౌరులైనటువంటి వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం.